Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ప్లాన్ ఈ దసరాకైనా వర్కౌట్ అవుతుందా? ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఇప్పటికే రెండు దసరాలు వచ్చాయి. ముచ్చటగా మూడవసారి దసరా వస్తోంది. ఆనాటికైనా జగన్ విశాఖకు షిఫ్ట్ కావడం జరుగుతుందా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చాక ఉగాది దసరాలకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. ఆ టైంకి మంచి ముహూర్తాలు చూసుకుని జగన్ విశాఖ వచ్చేస్తున్నాడు అంటూ ఇప్పటికీ చాలా రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. దసరా నుంచి విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ పాలన సాగిస్తారు అన్నదే దాని సారాంశం. ఇక ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా విశాఖకు తొందరలో తరలి వస్తుంది అంటున్నారు. దానికోసం విశాఖ బీచ్ రోడ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ను కూడా ఖాయం చేశారని అంటున్నారు. అత్యాధునిక హంగులు కలిగిన ఈ భవనంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ సాగర తీరాన్ని ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చాలని జగన్ భావిస్తున్నారట. సాధారణంగా పార్టీ హెడ్ ఆఫీసులు రాజధానిలోనే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అనధికారికంగా విశాఖను రాజధానిగా వైసీపీ డిక్లేర్ చేసినట్లు అవుతోంది అంటున్నారు. జగన్ మూడు రాజధానులంటూ ఆర్భాటంగా ప్రకటించారు. దానికి న్యాయపరమైన చిక్కులున్నాయి. కోర్టులో విచారణ జరిగి తీర్పులు వచ్చినా అది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ తీర్పు వచ్చేటప్పటికీ బహుశా ఎన్నికలు కూడా 2024లో జరిగిపోవడం ఖాయం. దాంతో తన మాట నిలబెట్టుకోవాలన్నా, ఈ ప్రాంతీయుల ఆశలు నెరవేర్చాను అన్న తృప్తి ఉండాలన్నా జగన్ చేయగలిగింది ఎంతో కొంత ఉంది. అందుకే ఆయన తన చేతుల్లో ఉన్న వాటినే ఇప్పుడు చురుకుగా పరిశీలిస్తున్నారు అంటున్నారు. కర్నూలుకి న్యాయ రాజధాని రావాలి అంటే అంత తొందరగా జరగని పని. అందుకే హైదరాబాదులో ఉన్న మానవ హక్కుల ఆఫీస్ని కర్నూలులో పెట్టడానికి జగన్ రెడీ అవుతున్నారట. మరోవైపు లోకాయుక్త కార్యాలయాన్ని కూడా కర్నూలులో పెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. అలాగే హైకోర్టు అనుబంధ ఆఫీసులను కూడా కర్నూలులో ఉండేలా చూస్తున్నారట. అలా కర్నూలుకి న్యాయ రాజధాని కళను అద్దాలనుకుంటున్నారు. అదే టైంలో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకోవడానికి న్యాయపరమైన అడ్డంకులు ఉండవు అంటున్నారు. దాంతో తొందరలోనే జగన్ అటు కర్నూలు ఇటు విశాఖ జనాలు మెచ్చేలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు. దానికి ముహూర్తం ఈసారి దసరా రోజు కావచ్చు అన్న ప్రచారం అయితే సాగుతోంది.